నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ షెఫ్ స్పెషల్ ప్రతిరోజు ఎన్నో రుచికరమైన రెసిపీస్తో మిమ్మల్ని ఆలరిస్తున్న షెఫ్ స్పెషల్లో ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకోవాలి అంటే షెఫ్తో మాట్లాడాలి కదా ఈ రోజు మనతో పాటు ఉన్నారు షెఫ్ మధుసూదన్ రావు గారు ఆయనతో మాట్లాడి ఆయన చేయబోతున్న రెసిపీ ఏంటో తెలుసుకుందాం హలో హాయ్ మధు గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నానండి సూపర్ అండి సో ఈ రోజు మా కోసం ఏ రెసిపీతో వచ్చారు ఈ రోజు మీకు ఫారెన్ డిష్ తయారు చేస్తున్నా మీకోసం ఫారెన్ డిష్ ఎప్పుడు మసాలా తిని మన ఇండియన్ స్పైసెస్ తిని మన నాలిక్ కూడా కొంచెం ఇదైంది కదా కొత్తదనం కోరుకుంటుంది టేస్ట్ కొత్తదనం కోరుకుంటుంది సో ఈ రోజు నేను కొంచెం ఇటాలియన్ డిష్ ఇటాలియన్ రెసిపీ ఓ ఫారెన్ రెసిపీ అంటే ఇటాలియన్ కాదు ఫారెన్ కంట్రీ అంటే ఇటాలియన్ లో తింటారు యుఎస్ లో తింటారు యూకే లో తింటారు ఆస్ట్రేలియా లో తింటారు ఇది ఒక స్టార్టర్ అన్నమాట మన ఇండియాలో తింటారు ఇండియాలో తింటారు ఆల్రెడీ తింటున్నారు కానీ ఈ రోజు నుండి మన ఇండియాలో ప్రతి ఒక్కరు ఇంట్లో కూడా తయారవుతుంది సూపర్ సూపర్ అయితే ఏంటి ఆ ఇటాలియన్ డిష్ పేరు ఏంటి టమాటో బేసిల్ బుర్షిటో టమాటో బేసిల్ బుర్షిటో బుర్షిటోన్ ఓ పేరే కొంచెం కొత్తగా ఉంది టొమాటో బేసిల్ బుర్షిటో తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసిద్దాం టొమాటో బేసిల్ బుర్షిటో తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఉడికించిన టొమాటోలు బ్రెడ్ ముక్కలు బేసిల్ లీవ్స్ పెప్పర్ ఉప్పు వెల్లుల్లి ముక్కలు ఆలివ్ ఆయిల్ టొమాటో బేసిల్ బుర్షిటో తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసారు కదా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం సో ఈ డిఫరెంట్ రెసిపీని ఎలా మొదలు పెట్టాలి ఫస్ట్ ఏం చేయాలి స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా వావ్ ఎంత డిఫరెంట్ అయినా స్టవ్ ఆన్ చేసుకోవడం కామన్ ఎగ్జాక్ట్లీ సో స్టవ్ ఆన్ చేద్దాం మరి yes సో ఇప్పుడు ఏ పాన్ తీసుకుందాం ఇది మన తవ ఉంటది కదా తవ దోసలు చపాతి కలుస్తాం కదా ఇలాంటిది ఇది మన ఇంట్లో లేకపోతే ఈవెన్ బ్రెడ్ టోస్ట్ ఉన్నా సరే ఇంట్లో మన దగ్గర బ్రెడ్ టోస్ట్ ఉంటది కదా బ్రెడ్ టోస్ట్ ఉన్నా నడుస్తుంది అన్నమాట ఓకే సో ఇప్పుడు మనం తవ పాన్ పెట్టేసాము కానీ దోశ పిండి కనాలి పిండి ఏమి మనం మిక్స్ చేసుకోలేదు సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఫస్ట్ పాన్ పెట్టేసారు నేను దేనికి పెట్టానంటే ఈ బ్రెడ్ టోస్ట్ చేయడం కోసం అచ్చా ఇది మన ఇంట్లో అందరి ఇంట్లో టోస్టర్ మిషన్ ఉండదు కదా అందుకని చెప్పేసి తవ మీద మనం అందరం కూడా చేసుకోవాలని చెప్పేసి తవ మీద ప్రిపేర్ చేసి చూపిస్తాను సూపర్ సో టోస్ట్ మిషన్ ఉంటుంది కదా అందులో అయినా చేసుకోవచ్చు అందులో లేదు అనుకుంటే ఇలా పాన్ మీద ఫ్రై చేసుకోవచ్చు సూపర్ సో మనం బ్రెడ్ ని మంచిగా రెండు వైపులు కూడా రోస్ట్ చేసుకోవాలన్నమాట ఏమి ఇందులో ఆయిల్ గానీ బటర్ గానీ ఘీ గానీ ఏమి వేసుకోవద్దు ఓకే ఎస్ సో జస్ట్ బ్రెడ్ టోస్ట్ లే చేసుకోవాలన్నమాట యా సో అలా టూ సైడ్స్ కాల్చుకోవాలి ఓకే ఇది దీన్ని ఏంటంటారంటే కెనపీ అంటారు అన్నమాట ఏమంటారు కెనపీ అంటారు టోస్ట్ అంటారు లేదంటే బుర్షిటో అంటారు టమాటో బేసిల్ అనే మిక్సర్ ఉంటది దాని పైన పెట్టేస్తే బుర్షిటో టమాటో బుర్షిటో మనం టోస్ట్ అంటాము సో బుర్షిటో అంటే దీంతో చేసేది బుర్షిటో అంటే ఎనీథింగ్ బ్రెడ్ బోత్ సైడ్స్ కాల్చేది అన్నమాట బ్రెడ్ టూ సైడ్స్ టోస్ట్ చేస్తే దాన్ని బుర్షిటో అంటారు చాలానే ఉంది టొమాటో బేసిల్ గురించి తెలుసుకోవాలి బుర్షిటో గురించి ఇప్పుడే తెలుసు ఎగ్జాక్ట్లీ కొద్దిగా స్లైసర్ ఇస్తారా రెండు వైపులు కూడా కాల్చుకోవాలి కదా సో టూ సైడ్స్ టోస్ట్ అయిపోయినాయి కదా కాలింది కదా yes ఓకే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక ప్లేట్ లో తీసుకుందాం అండి ఓకే ఓకే డన్ నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇప్పుడు ఆల్రెడీ టమాటోలని ఉడికించి పెట్టుకున్నాం అన్నమాట ఉడికించి పెట్టుకున్నాం జస్ట్ బ్లాంచ్డ్ ఉడికించడం అంటే జస్ట్ ఈ విధంగా టమాటోకి కట్ చేసుకుని జస్ట్ హాట్ వాటర్ లో వేసిస్తే ఆటోమేటిక్ బ్లాంచ్ అయిపోతాయి సో పచ్చిదనం అనేది అంత ఉండదు అనమాట ఫారినర్స్ ఇప్పుడు కూడా మరి అంత ఓవర్ కుక్ తినరు పచ్చిగా తినరు అనమాట మీడియం రేర్ లో తింటారు సో దీన్ని మనం ఇప్పుడు ఫ్రై చేస్తాం సగం కుక్ చేసుకుంటాం సో మనం లైట్ గా బాయిల్ చేసుకుంటే ఈ విధంగా ఆ టమాటో స్కిన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట టమాటో స్కిన్ ఎందుకు తీయాలి యాక్చువల్లీ ఇది ఈ దీంట్లో కంపల్సరీ ఈ రెసిపీలో కంపల్సరీ తీయాలన్నమాట ఓకే yes సో టమాటో వాళ్ళ స్కిన్ తీయాలి అంటే దాన్ని సగం ఉడికించినప్పుడే స్కిన్ తీయగలం సో ఈ విధంగా టమాటోలన్నీ చేసుకున్నాం కదా యా సో ఇప్పుడు ఈ టమాటోల్ని 1/4 కట్ చేయాలండి అట్లా ఈ విధంగా కట్ చేసి మళ్ళీ ఇందులో సీడ్స్ కూడా తీసేయాలండి సీడ్స్ ప్లస్ గుదురు కూడా తీసేయాలన్నమాట అయ్యో yes మనం టొమాటోలో మనం ఏమీ వాడట్లా yes గుదురు ఉండదు ప్లస్ తొక్క ఉండదు ఈ జస్ట్ మధ్యలో ఉండే ఇది ఉంది కదా ఆ గుదురు గుజ్జు అనేది అది మాత్రమే దీనికి ఉపయోగం అవుతుంది ఓ సూపర్ చాలా బాగుంటుంది చాలా కొత్తగా ఉంది యాక్చువల్లీ yes
ఇప్పుడు ఈ సీడ్స్ అన్ని తీసేసి పైన స్కిన్ తీసేసాం, టొమాటో ఉడకబెట్టాం కదా, స్కిన్ తీసేసి మళ్ళీ లోపల 4 halves గా కట్ చేసి అందులో నుంచి సీడ్స్ ఉండే మొత్తం ఆ పార్ట్ అంతా తీసేస్తున్నారు. కొంచెం డిఫరెంట్ గా ఉంది, ఏదో కొంచెం కొత్తగా ఉంది. సో టొమాటోలో ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే యూజ్ చేస్తున్నారు అంతే కదా, టెండర్ పార్ట్ మాత్రమే. టెండర్ పార్ట్ మాత్రమే, ఓకే. సో చాప్ చేసుకున్నాం కదా టొమాటో పీసులు, సో ఇందులో మనం ఇప్పుడు పెప్పర్, సాల్ట్, ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ తీసుకుంటారా ఇప్పుడు సాల్ట్ తగినంత, ఓకే. కొంచెం అంటే ఇప్పుడు స్టవ్ తో అవసరం ఏమీ లేదు, ఆల్మోస్ట్ అయిపోయినట్లే. జస్ట్ బ్లాండ్ చేసుకున్న టమాటో ఉందంటే మనకి విత్ ఇన్ సెకండ్ లో ఇది అయిపోతుంది. జస్ట్ మనం ఇవి టోస్ట్ చేసుకున్నాము, టోస్ట్ చేసుకోవచ్చు. టొమాటోస్ ని ఉడకబెట్టి స్కిన్ తీసేసాం, స్కిన్ ను సీడ్స్ తీసేసి చాప్ చేసుకున్నాం, ఓకే ఓకే డన్. సో ఇప్పుడు సాల్ట్ తీసుకున్నాం కదా, ఇది బేసిల్ లీఫ్ అన్నమాట. బేసిల్ లీఫ్ అంటే మన తెలుగులో ఏమంటారు తెలుసా మీకు? తులసాకులా? yes. సో ఇది మన తులసాకులు అంటే మన ఇండియన్ తులసాకులు కాదు, ఇటాలియన్ తులసాకులు. అందుకే కొంచెం స్మెల్ వేరేగా వస్తుంది. yes. అవును, తులసాకు స్మెల్ అయితే వస్తుంది, కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అందులో పచ్చి గార్లిక్, చిన్న 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 ముక్కలు తీసుకుని పచ్చి గార్లిక్ తినాలి దీంతో. టమాటో కూడా కొంచెం రా ఉంటది, ఇది కూడా రా ఉంటది, అప్పుడు దీంతో మజా వస్తుంది అన్నమాట. సూపర్. సో ఒక హాఫ్ స్పూన్ గార్లిక్ చాప్ గార్లిక్. సో తులసాకులు తింటే మంచిది, అలాగే వెల్లుల్లిపాయలు తింటే కూడా చాలా మంచిది. సో హెల్త్ కి మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులో పడుతున్నాయి. అట్లనే పిప్పర్, ఒక హాఫ్ స్పూన్ పిప్పర్. ఓకే, ఎందుకంటే వాళ్ళు కారము, పసుపు, గరం మసాలా తింటారు కదా, ఏం తిన్నా స్పైస్ ఎంత కావాలంటే పిప్పర్తోనే వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. ఓకే. సో మనం పిప్పర్ పౌడర్ వేసుకున్నాం, ఇది ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్? yes. nice. సో ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. ఎందుకు ఆలివ్ ఆయిల్ అంటే మనం వేరే ఆయిల్ యూస్ చేసుకోకూడదు? వాళ్ళ ఫుడ్ తయారు చేసినప్పుడు ఆలివ్ ఆయిల్ వేసుకుంటారు, ఆ వంటలో ఉన్న మజా వేరే. సో వాళ్ళు ఎక్కువ ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తారు, మన ఆయిల్స్ వాళ్ళకి దొరకవు కదా. yes. ఇందులో క్యాలరీస్ కూడా తగ్గుంటాయి, ప్లస్ ఫ్యాట్ అనేది ఉండదు అన్నమాట. మనం ఎంత ఆలివ్ ఆయిల్ వేసుకున్న వంట చేసుకున్నా మనం ఫ్యాట్ గా తయారవు. ఒక 2 spoons ఎంత వేసుకున్నా పర్లేదు, చాలా బాగుంటది అన్నమాట. సో మీరు అనుకోవచ్చు రా ఆయిల్ అని, కానీ ఆలివ్ ఆయిల్ ఎప్పుడు కూడా రాదే తినాలి. ఇంకా మన బాడీకి అప్లై చేసుకున్నా చాలా మంచిది అన్నమాట ఆలివ్ ఆయిల్. అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం మనం, ఇప్పుడు జస్ట్ మిక్స్ చేసుకుందాం అంతా కలిపి. జస్ట్ టమాటో ముక్కలకి అంతా కలిపి, ఏం అవసరం లేదు. డైరెక్ట్ మీకు టమాటో బుర్షిటో రెడీ అయిపోయింది. టమాటో బేసిల్ బుర్షిటో ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకుని, అంటే సర్వింగ్ ప్లేట్ తీసుకుని రెండిటి కాంబినేషన్ లో చేసి పెడతా. అవునా? yes. ఓకే, బ్రెడ్ స్లైస్ ఉన్నాయి కదా, టోస్ట్ చేసుకున్న స్లైస్ లో. సో దానిపైన మనం ఈ మిక్సర్ తయారు చేసుకున్నాం కదా, టమాటో ప్లస్ గార్లిక్ అండ్ పిప్పర్ సాల్ట్ అండ్ బేసిల్. సో ఈ మిశ్రమాన్ని పైన వేసేసి జస్ట్ బయటికి సరిపడిన తీసుకుని మనం ప్లేటింగ్ చేసుకోవటమే. ఒక్కసారి తినండి, తిన్న తర్వాత మరొకసారి చేయమంటారు. చూడడానికి బాగుంది, అంటే బ్రెడ్ టోస్ట్ మీద ఈ టొమాటోస్ తో మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అది పైన పెట్టేశారు. సో రెండింటి కాంబినేషన్ లో స్నాక్స్ లాగా తినేయడమే అంతే కదా. మనలాగా మన ఇండియన్ స్టైల్ లాగా వాళ్ళకి ఈ బ్రెడ్ పక్కన ఇంకా చట్నీ అనిసని, చట్నీ పక్కన ఇంకేదో మిర్చి అనిసని, మిర్చి పక్కన ఆనియన్స్ అని ఏమి ఉండొద్దు అనమాట. జస్ట్ అలా ఫింగర్స్ తో తీసుకున్నామా, ఒక్క బైట్ అట్లా అట్లా వేసుకున్నామా అన్నట్టు ఉండాలి. టమాటో బేసిల్ బుర్షిటో రెడీ అయిందండి. బుర్షిటో రెడీ అండి. చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ గా ఉంది, కొత్తగా ఉంది. ఇలాంటి ఫుడ్ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, బట్ ఫస్ట్ టైం టేస్ట్ చేయబోతున్నాను. అట్లా ఇలా టొమాటోస్ లో బాయిల్ చేసి డిఫరెంట్ కట్టింగ్స్ తో ఇందులో బేసిల్ లీవ్స్ వేసి కొంచెం డిఫరెంట్ గా ఉంది, టేస్ట్ ఎలా ఉంది కాసేపట్లో చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలి, టొమాటో బేసిల్ బుర్షిటో తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరోసారి చూసిద్దాం. టొమాటో బేసిల్ బుర్షిటో తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన టొమాటోలు, బ్రెడ్ ముక్కలు, బేసిల్ లీవ్స్, పెప్పర్, ఉప్పు, వెల్లుల్లి ముక్కలు, ఆలివ్ ఆయిల్. టొమాటో బేసిల్ బుర్షిటో తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడెక్కిన తర్వాత బ్రెడ్ ముక్కలు వేసి రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
తర్వాత ఉడికించుకున్న టొమాటోల్ని పీల్ ఆఫ్ చేసి టొమాటోని నాలుగు భాగాలుగా కట్ చేసుకుని అందులో ఉన్న గుజ్జుని తీసేసి మిగిలిన టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో బేసిల్ లీఫ్, వెల్లుల్లి ముక్కలు, పెప్పర్, ఆలివ్ ఆయిల్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను తీసుకుని ముందుగా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని బ్రెడ్ పైన పెట్టి ఇలా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే టొమాటో బేసిల్ బుర్షిటో రెడీ. టొమాటో బేసిల్ బుర్షిటో తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చేసుకున్నారు కదా, అండ్ ఇప్పుడు టేస్టే. సో వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు చూడు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది, లాస్ట్ ఏం చెప్తుందని వెయిట్ చేస్తున్నారు. Yes, of course, ఇది చాలా బాగుంటుంది అన్నమాట. కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కొంచెం పుల్లగా ఉంది. టొమాటోస్ కదా లైట్ గా సాల్ట్ టేస్ట్ ఉంటుంది. తులసి ఆకుల ఫ్లేవర్ తెలుస్తుంది, టొమాటోస్ అండ్ రెడ్ టోస్ట్ అయింది కదా కొంచెం క్రిస్పీగా ఉంది. సో ఈ మూడింటి కాంబినేషన్ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఇలాగే ప్రతిరోజు ఒక డిఫరెంట్ రెసిపీతో మీరు మా షోకి వస్తూ ఉంటారు. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన షెఫ్ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై.